వేదికను లెక్కించిన పెద్దలందరికీ, రెడ్క్రాస్ సంస్థ వారికి, మరియు ఇక్కడ విచ్చేసిన అందరు మహిళామణులకి, అంటే వారందరూ నా ఏజ్లో గొప్పవారే, నా దృష్టిలో కూడా గొప్పవారే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రంగంలో వారి వారి స్థాయిని క్రియేట్ చేసుకున్నారు. తర్వాత మనం ఉమెన్స్ డే చేసుకుంటున్నాం, మనకి సత్కారము అవసరమని క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేస్తాం, మనం మన ఇంటి నుంచే మనము ఒక నిశ్చయం చేసుకోవాలి. ఏంటంటే మన ఇంట్లో మన పిల్లలకి ఎలా ఇస్తున్నామో ఆ పిల్లలు మళ్ళీ రేపటి సమాజానికి ఉపయోగపడాలి. అదేవిధంగా మనము మన మన ఇన్స్పిరేషన్ని పక్క వాళ్ళకు కూడా పంచాలి. అంటే తోటి వారు, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కానీ వేరే వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి, అంటే చెప్పుకోలేని పరిస్థితి, కొందరికి అవేర్నెస్ ఉండదు. అలాంటిదే మహిళలకి మనం ఇన్స్పిరేషన్గా నిలుస్తూ వారిని మన సొసైటీకి పరిచయం చేస్తూ వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయాలి అనేది నా ఉద్దేశం.